హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేషన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ, కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ, జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయటం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, ఇక ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 6 నవంబర్ 2022 అండి. 6 నవంబర్ 2022, సో ఈరోజు ఆదివారం అన్నమాట. సో ఈరోజు ఏ రంకులు గెలుస్తాయి, అలాగే ఏ రంకులు ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఫ్రెండ్స్. అలాగే సంక్రాంతి తయారీ, అరుగుదల లడ్డూల తయారీ ఎలా తయారు చేయాలి అనే దాని మీద వీడియోని అయితే నేను చేయడం జరిగిందండి. ఆ వీడియో లింక్ని అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దయచేసి ఎవరైతే చూడలేదో ప్రతి ఒక్కళ్ళు చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నలుపు మించిన కాకిడాగ రంగులండి. సో ఈ నలుపు మించిన కాకిడాగ రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నలుపు మించిన కాకిడాగ రంగుల్లో నెమలి చూపు అనేది, అలాగే కోడి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కోడి చూపు లేని నలుపు మించిన కాకిడాగలను మాత్రమే మనం ముసుగులకి, అలాగే జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ కాకులు, కాకి డేగలు, కాకి పింగళాలు, డేగ పింగళాలు, కాకి చూపు డేగ పోలాలు, ఎర్ర పసింగల నల్ల కక్కెరలు, పసింగల కాకిడాగలు అనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ కాకులు, కాకి డేగలు, కాకి పింగళాలు, డేగ పింగళాలు, కాకి చూపు డేగ పోలాలు, ఎర్ర పసిమిగల నల్ల కక్కెరలు, పసింగల కాకిడాగలు అనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్లో ఓడిపోయేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమలి గౌళ్ళు, అలాగే నెమలి పింగళాలు, కోడి నెమలి పింగళాలు, కోడి చూపి పోలాలు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పోరాడేటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమలి గౌళ్ళు, అలాగే నెమలి పింగళాలు, కోడి చూపు నెమలి పింగళాలు, కోడి చూపు పోలాలు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు. ఈ జామ్ మొత్తం కూడా ఓడిపోయేటువంటి రంగులు అనమాట. అలాగే జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. అలాగే రెండవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి ఉదయం 11 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమలి పోల రంగులండి. సో నెమలి పోల రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నెమలి పోల రంగుల్లో మెయిన్గా కాకి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కాకి చూపు లేని నెమలి పోలాలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటువంటి రంగులు చూసుకున్నట్టయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేట రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. నెమలి పింగళాలు, శుద్ధ పింగళాలు, గౌడు నెమళ్ళు, నెమలి కక్కెరలు, ఎర్ర నెమలి పింగళాలు, ఎర్ర పోలాలు, ఎర్ర బోర కక్కెరలు అనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, నెమలి పింగళాలు, శుద్ధ పింగళాలు, గౌడు నెమళ్ళు, నెమలి కక్కెరలు, ఎర్ర నెమలి పింగళాలు, ఎర్ర పోలాలు, ఎర్ర బోర కక్కెరలు అనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఓటమి పాలాడేటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఈ జాములో ఓడిపోయే రంగులు అన్నమాట ఇవి. రైట్ సైడ్లో మీరు క్లియర్గా చూసుకోవచ్చు, ఓడిపోయే రంగులు కాకి రంగులు, శుద్ధ కాకులు, కోడి కాకి డేగలు, కాకి చూపు డేగలు, చింతపండు డేగలు, నల్లబోర రసంగులు, కోడి నల్లకట్టు రసంగులు అనమాట. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, కాకి రంగులు, శుద్ధ కాకులు, కోడి కాకి డేగలు, కాకి చూపు డేగలు, చింతపండు డేగలు, నల్లబోర రసంగులు, కోడి నల్లకట్టు రసంగులు అనమాట. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం పింగళా చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. పింగళాలకి విజయం సాధించే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఈ జామ్ మొత్తం కూడా ఉంటుంది. అలాగే మూడో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే
ఎరుపు మించిన కోడి నెమల రంగులు అండి. ఎరుపు మించిన కోడి నెమల రంగులనే ముసుగులకి, జోలికి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ ఎరుపు మించిన కోడి నెమల రంగుల్లో కాకిచూపు అనేది ఎక్కడా కూడా ఉండకూడదండి. కాకిచూపు లేనే ఎరుపు మించిన కోడి నెమల మాత్రమే మనం ముసుగులకి, జోలికి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జామలో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చండి. ఇవి చూపులకు మాత్రమే గెలిచేటటువంటి రంగులు అన్నమాట. శుద్ధ డేగలు, కోడి డేగలు, మిరపపండు డేగలు, కోడి రసంగులు, ఎర్రబోర కోడి నెమళ్ళు, తెలుపు మించిన నెమళ్ళు అనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జాములో. అలాగే మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ డేగలు, కోడి డేగలు, మిరపపండు డేగలు, కోడి రసంగులు, ఎర్రబోర కోడి నెమళ్ళు, తెలుపు మించిన నెమళ్ళు అనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇవి ఓటమి పాలేటటువంటి రంగులు అనమాట. ఈ జాము మొత్తం కూడా రైట్ సైడ్లో మీరు క్లియర్గా చూసుకోవచ్చు. కాకి రంగులు, చింతపండు రంగు కాకులు అనమాట. అలాగే శుద్ధ కాకులు, శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, కాకి పోలాలు, నల్ల కక్కెరలు, కాకి నెమలి పింగళాలు అనమాట. సో ఇవి ఓటమి పాలాడేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, కాకి రంగులు, చింతపండు రంగు కాకులు అనమాట. అలాగే శుద్ధ కాకులు, శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, కాకి పోలాలు, నల్ల కక్కెరలు, కాకి నెమలి పింగళాలు అనమాట. సో ఇవి ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డేగ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. డేగలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందండి. అలాగే ప్రతిసారి నేను చెప్తూ ఉంటానండి, ఇది చాలా ఇంపార్టెంట్. గెలిచే రంగులను మాత్రమే మనం ఓడిపోయే రంగుల మీద వేసుకోవాలి. గెలిచే రంగులు ఉన్నటువంటి ఏ రంగునైనా సరే, ఓడిపోయే రంగుల మీద ఏ రంగుల మీద అయినా సరే మనం వేసుకోవచ్చు. అంతేకాని గెలిచే రంగుల మీద గెలిచే రంగులు వేసుకున్నా, ఓడిపోయే రంగుల మీద ఓడిపోయే రంగులు వేసుకున్నా పెద్ద యూజ్ అనేది ఉండదండి. అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 4 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో ముఖ్యమైన గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడిచూపు, కాకి నెమల రంగులు అండి. కోడిచూపు, కాకి నెమల రంగులని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో మ్యాక్సిమంగా కోడిచూపు, కాకి నెమలకి పింగళా చూపు అనేది లేకుండా చూసుకోవాలి. కోడిచూపు, కాకి నెమలకి పింగళా చూపు అనేది ఎక్కడా కూడా ఉండకూడదండి. పింగళా చూపు లేని కోడిచూపు, కాకి నెమల్ని మాత్రమే మనం ఉపయోగించుకోవాలండి ముసుగులకి, జోళ్ళకి. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. గెలుపని రాసి ఉంటుంది. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు, నల్లక టబ్రాసులు, కాకి నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి కాకులు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నల్లబోర కోడి అబ్రాసులు అనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ నెమళ్ళు, నల్లక టబ్రాసులు, కాకి నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి కాకులు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నల్లబోర కోడి అబ్రాసులు అనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. ఇవి ఓటమి పాలాడేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. శుద్ధ పింగళాలు, పండు డేగలు, కోడి ఎర్ర పోలాలు, ఎర్ర పోలాలు, ఎర్ర కక్కెరలు, కోడి ఎర్ర కక్కెరలు, కోడి డేగలు అనమాట. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి జాములు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ పింగళాలు, పండు డేగలు, కోడి ఎర్ర పోలాలు, ఎర్ర పోలాలు, ఎర్ర కక్కెరలు, అలాగే కోడి ఎర్ర కక్కెరలు, కోడి డేగలు అనమాట. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి జాములు. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమలు చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో ఎక్కువగా నెమలకి విజయం సాధించే అవకాశం అనేది అధికంగా ఉంటుంది. అలాగే చివరిగా ఐదో జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 4 నుంచి రాత్రి 6:30 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించడం ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి నల్ల కక్కెర రంగులండి. సో కోడి నల్ల కక్కెర రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి నల్ల కక్కెర రంగుల్లో డేగ చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. డేగ చూపు లేని కోడి నల్ల కక్కెరలను మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. తెల్ల పింగళ గౌళ్ళు, కోడి చూపు కాకులు, నల్ల కక్కెరలు, కోడి కక్కెరలు, కోడి పోలాలు, శుద్ధ పింగళాలు, కోడి కాకి పోలాలు అనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, తెల్ల పింగళ గౌళ్ళు, కోడి చూపు కాకులు, నల్ల కక్కెరలు, కోడి కక్కెరలు, కోడి పోలాలు, శుద్ధ పింగళాలు, కోడి కాకి పోలాలు అనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. ఇవి ఓడిపోయే రంగులు అనమాట. శుద్ధ డేగలు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, పండు డేగలు, ఎర్రబోర కాకి నెమళ్ళు,
అలాగే కాకి డ్యాగలు చింతపండు డ్యాగలు అనమాట. సో ఇవి ఓటమి పాలాడేటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ డ్యాగలు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, పండు డ్యాగలు, ఎర్రబోర కాకి నెమళ్ళు, కాకి డ్యాగలు, చింతపండు డ్యాగలు అనమాట. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కోడి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. కోడి చూపు అంటే కోడి రంగులు ఉన్నటువంటి తోకల్లో కానీ రెక్కల్లో కానీ అలాగే గోపుల మీద కానీ ఎక్కడైనా సరే కోడి చూపు ఉన్నటువంటి కోళ్ళకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం అనేది జామ్ మొత్తం కూడా ఉంటుందండి. అలాగే ఈరోజు నక్షత్రం చూసుకున్నట్లయితే రేవతి నక్షత్రం నడుస్తూ ఉంటుందండి. ఈ నక్షత్రం ఈరోజు మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఈ నక్షత్రంలో గెలిచే మరియు ఓడి రంగులు చూసుకున్నట్లయితే నెమలి మీద కోడి డేగ అనే రంగులై తోడిపోతాయి, పచ్చకాకి మీద డేగ పింగళ అనే రంగులై తోడిపోతాయండి, కోడి మీద పింగళ డేగ అనే రంగులై తోడిపోతాయి, పింగళ గౌడి మీద కోడి రంగు ఓడిపోతుంది, కాకి మీద డేగ పింగళ పసింగల కోడి అనే రంగులైతే నక్షత్ర కాలంలో ఓడిపోవడం జరుగుతుంది. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, నెమలి మీద కోడి డేగ అనే రంగులై తోడిపోతాయి, పచ్చకాకి మీద డేగ పింగళ అనే రంగులై తోడిపోతాయి, కోడి మీద పింగళ డేగ రంగులు అయితే ఓడిపోతాయి, అలాగే పింగళ గౌడి మీద కోడి అనే రంగు అయితే ఓడిపోవడం జరుగుతుందండి. కాకి మీద డేగ పింగళ పసింగల కోడి అనే రంగులు అయితే ఈ నక్షత్ర కాలంలో ఓడిపోవడం జరుగుతుంది. రేవతి నక్షత్రం అనేది ఈరోజు మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుందండి. సో దయచేసి మీరు నక్షత్రాలని మరియు జాములని రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, సో ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అండి. సో నేను ప్రతిసారి చెప్తుంటాను, కంపల్సరీగా చెప్పాల్సింది కాబట్టి చెప్తూ ఉంటాను. ప్రతి ఒక్కళ్ళకు కూడా కలర్ ఐడెంటిఫికేషన్, రంగుల ఎంపిక అనేది ప్రతి ఒక్కళ్ళకు కూడా తెలిసి ఉండాలండి. రంగుల ఎంపిక తెలిస్తేనే మీకు విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు ఎంత పెద్ద సీనియర్ అయినా సరే రంగు ఎంచుకోవడం చేతకపోతే ఖచ్చితంగా మీరు లాస్ అవ్వడం జరుగుతుందండి.